గ్యాస్ యాజమాన్యానికి గ్యాస్ కు ఉత్తీర్ణులైన ఖాతాదారులకు వాగ్వాదం జరిగింది. వీరికి విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ నాయకులు మద్దతు తెలిపారు. విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ నాయకులు అడ్డుకొని బాధితుల దగ్గర తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేంత వరకు కార్యక్రమాన్ని జరగనివ్వమని భీష్మించి కూర్చుంటే తిరిగి ఎవరి డబ్బులు వారికి ఇచ్చారు. ఉచితంగా ఇస్తున్నామని చెప్పి డబ్బులు వసూలు చేసిన భవానీ భారత్ గ్యాస్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనెక్షన్ 200 అని అట్లా తీసుకో. ఇప్పుడు డీలర్ తీసుకుంటలేడు 50 రూపాయలు ఒక సిలిండర్ ఇంకా అది ఇదే పని ఇప్పుడు బాధ్యత మీద 1700 చూసుకోండి చూడండి దీన్ని మళ్ళా పెన్సిల్ తో ఇంకా పెన్సిల్ తో ఇట్లా ఇండియాలే మళ్ళా ఆయన వేరైనా మోసం చేసినట్టు నువ్వు మోసం చేసి దళితులను మోసం చేసినట్టు నువ్వు మోసం డబ్బులు వసూలు చేయడం మోసం ఉంది శ్రీ అని చెప్పిన నరేంద్ర మోడీ నువ్వు డబ్బులు వసూలు చేయడం మోసం కాదా ఏం చెప్తావు మోసం చూసి చెప్తున్నా జరిగింది. ఇబ్రహీంపట్నం భారత్ భవానీ భారత్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఒక మనిషికి 1600 రూపాయలు వసూలు చేయడం జరిగింది ఈ ఇబ్రహీంపట్నంలో. కాబట్టి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని అంటే పొంతన లేని సాకులు చెప్పుకుంటా ఇక్కడ పేద మహిళను మభ్యపెట్టి డబ్బులు వసూలు చేయడం చాలా దారుణమైన విషయం. ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ భవానీ భారత్ ఏజెన్సీ గ్యాస్ వాళ్ళను వెంటనే అక్కడున్న వాళ్ళ ఏజెన్సీని రద్దు చేయవలసిందిగా కోరుకుంటూ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.